హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను తెలంగాణ స్టేట్లోని స్పెషల్ డిస్టిక్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను అదే ఒక డిస్టిక్ లోపల ఇంకో డిస్టిక్ ఉంటుంది అన్నాను కదా గుర్తు రావట్లేదా అంటే నేను తెలంగాణ ఓల్డ్ డిస్టిక్స్ మీద ఒక వీడియో చేశాను ఆ వీడియోలో చెప్పాను మీకు టూ స్పెషల్ డిస్టిక్స్ ఉన్నాయి ఒక డిస్టిక్ లోపల ఇంకో డిస్టిక్ ఉంది కదా అని ఓకే మీరు కనుక ఆ వీడియో చూడనట్లయితే అర్జెంటుగా వెళ్ళి ఆ వీడియో చూడండి ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది లేదా పైన ఐ బటన్ కనిపిస్తుంది కదా దాని మీద ప్రెస్ చేసినా కూడా మీరు ఆ వీడియోని మీరు చూడొచ్చు ఈ వీడియో చేయడానికి రీజన్ మీకు ఆ వీడియోలో దొరుకుతుంది మీరు ఆల్రెడీ కనుక ఆ వీడియో చూసినట్లయితే ఇగ్నోర్ చేయండి ఇక విషయానికి వస్తే మీరు ఇక్కడ తెలంగాణ ఓల్డ్ డిస్టిక్ యొక్క మ్యాప్ కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు టూ డిస్టిక్స్ కనిపిస్తున్నాయి అదే రంగారెడ్డి డిస్టిక్ అండ్ హైదరాబాద్ డిస్టిక్ ఇంకాస్త అబ్జర్వ్ చేస్తే చూడడానికి రంగారెడ్డి డిస్టిక్లో హైదరాబాద్ డిస్టిక్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా కానీ అది కరెక్ట్ కాదు మీకు అలా అనిపించవచ్చు సడన్గా మ్యాప్లో చూడడానికి అలాగే అనిపిస్తుంది కానీ అది కాదు మరి ఏది కరెక్ట్ అని అనుకుంటున్నారా దానికి ఆన్సర్ ఇప్పుడే నేను చెప్పడం కన్నా మీరే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి తెలుసుకోండి దానికన్నా ముందు అసలు ఈ టూ డిస్టిక్స్ అలా ఫామ్ అవ్వడానికి రీజన్ ఏంటో తెలియాలి అంటే కాస్త లోకి వెళ్ళి వీటి హిస్టరీ తెలుసుకుందాం ఒకప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని నిజాంస్ వారు పరిపాలించేవారు ఇప్పుడున్న తెలంగాణ ప్రాంతాలతో పాటు ఇప్పుడు మన బోర్డర్ స్టేట్స్లో ఉన్న కొన్ని ప్రాంతాలు కూడా ఉండేవి ఇక్కడ మీరు మ్యాప్లో చూడవచ్చు ఆ ప్రాంతాలన్నింటినీ అలా నిజాంస్ పరిపాలనలో నుండి తెలంగాణ ప్రాంతాలని విడుదల చేయడానికి చాలామంది ని వ్యతిరేకించారు అందులో కొండా వెంకట రంగారెడ్డి అతను కూడా ఒకరు ఈ పేరుని గుర్తుపెట్టుకోండి మళ్ళీ మాట్లాడదాం అలా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆ ప్రాంతాలన్నింటినీ కలిపి హైదరాబాద్ స్టేట్గా ఫామ్ అవ్వడం జరిగింది అలా పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు హైదరాబాద్ స్టేట్గా ఉండడం జరిగింది ఆ తర్వాత అదే పంతొమ్మిది వందల యాభై ఆరులో హైదరాబాద్ స్టేట్ని ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది ఆ తర్వాత హైదరాబాద్ స్టేట్ పేరు మార్చి ఇండివిజువల్ గా మార్చడం జరిగింది ఇక హైదరాబాద్ కూడా ఒక డిస్టిక్గా మిగిలింది ఇదే ఆ మ్యాప్ సో ఇదంతా హైదరాబాద్ డిస్టిక్ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అప్పటికి రంగారెడ్డి డిస్టిక్ ఇంకా ఫామ్ అవ్వలేదు కేవలం హైదరాబాద్ డిస్టిక్గానే ఉంది హైదరాబాద్ డిస్టిక్ టూ పార్ట్స్గా డివైడ్ అయి ఒకటి హైదరాబాద్ రూరల్ ఏరియాస్గా మరొకటి హైదరాబాద్ అర్బన్ ఏరియాస్గా ఫామ్ అవ్వడం జరిగింది హైదరాబాద్ రూరల్ ఏరియాస్లో ఆదిబట్ల బడంగ్పేట్ ఇబ్రహీంపట్నం శంషాబాద్ మొదలైన ఏరియాస్ ఉన్నాయి అలాగే హైదరాబాద్ అర్బన్ ఏరియాస్లో చార్మినార్ ముషిరాబాద్ నాంపల్లి సికింద్రాబాద్ మొదలైనవి ఏరియాస్ కూడా ఉన్నాయి ఆ తర్వాత హైదరాబాద్ అర్బన్ ఏరియాస్కి హైదరాబాద్గా పేరు మార్చడం జరిగింది ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్టు పదిహేనున హైదరాబాద్ రూరల్ ఏరియాస్కి కేవీ రంగారెడ్డి అనే పేరు పెట్టడం జరిగింది కేవీ రంగారెడ్డి పూర్తి పేరు ఏంటంటే కొండా వెంకట రంగారెడ్డి ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా ఎస్ ఇందాకీ ఒక పేరు గుర్తుపెట్టుకోమన్నాను కదా అదే ఇది నిజాంస్ పరిపాలన వ్యతిరేకుల్లో ఒకరైన కేవీ రంగారెడ్డి గారి పేరే హైదరాబాద్ రూరల్ ఏరియాస్కి పెట్టడం జరిగింది తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ చిహ్నంగా ఇతని పేరు పెట్టడం జరిగింది ఆ తర్వాత రంగారెడ్డిగా పేరు మార్చడం జరిగింది సో ఈ టూ డిస్టిక్స్ ఎలా ఫామ్ అయ్యాయో మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఈ టూ డిస్టిక్స్ని మ్యాప్లో చూడండి సో ఈ వీడియోకి స్టార్టింగ్లో చెప్పినట్టు మీరు అనుకున్నది కరెక్ట్ కాదు అని మీకు అర్థమయ్యే ఉంటుంది అవును ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్లో హైదరాబాద్ డిస్టిక్ లేదు హైదరాబాద్ డిస్టిక్లోనే రంగారెడ్డి డిస్టిక్ ఉంది అది ఎలాగో కూడా వీడియో లో క్లియర్గా హిస్టరీని బేస్ చేసుకొని చెప్పడం జరిగింది ఒక కొత్త విషయాన్ని మీకు చెప్పానని నేను అనుకుంటున్నాను అలాగే ఒక కొత్త విషయాన్ని మీరు నేర్చుకున్నారని మీకు అనిపిస్తే వెళ్లే ముందు ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టిన వీడియోస్ తొందరగా రీచ్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది దానివల్ల మీరు ఇన్స్టాంట్గా వీడియోని చూడొచ్చు థ్యాంక్ యూ